అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడుగా అట్లున్నది. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడు ఉన్నదంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012 ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తల్లిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజులకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి శివలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుద్ది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వందిమాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టి రండి.